आई एम सोनिया, डिपार्टमेंट ऑफ स्टैटिस्टिक्स, सर सीआरआर कॉलेज फॉर वुमेन एलोरूम, सेकंड बीकॉम, फोर्थ सेमिस्टर पेपर, स्टैटिस्टिक्स बिजनेस एनालिटिक्स, यूनिट टू, ऑटोमेटेड डेटा एनालिसिस। डिस्कस अबाउट टॉपिक्स आर क्लासिफिकेशन ऑफ मल्टीवेरिएट टेक्निक्स एंड मल्टीवेरिएट एनालिसिस ऑफ वेरिएंस। First of all, classification of multivariate techniques. The classification of the multivariate techniques is based on certain criteria like presence of dependent variables, nature of variables, that is metric or non-metric, number of dependent variables. Multivariate techniques की संबंधించిన కొన్ని క్లాసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. వాటిలో ఫస్ట్ దొసరికమా ప్రెజెన్స్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్స్ అయితే ఉంటాయి. అలాగే నేచర్ ఆఫ్ వేరియబుల్స్ మెట్రిక్ గా గాను నాన్ మెట్రిక్ గా గాను వేరియబుల్స్ అన్నవి ఉంటాయి. అలాగే నంబర్ ఆఫ్ డిపెండెంట్ వేరియబుల్స్ అన్నవి ఫామ్ అవడం అన్నది జరుగుతుందన్నమాట. मल्टीवेरिएट टेक्निक्स की संबंधी वेरिएबल्स ये विधा उन्नाई नॉर्मल स्ट्रक्चर चूसुकुंटे अम्मा मल्टीवेरिएट टेक्निक्स आर दीस डिपेंडेंट वेरिएबल्स इन द प्रॉब्लम्स एदैना प्रॉब्लम्स की वाटि योक्क वेरिएबल्स डिपेंडेंट अयिते गनक डिपेंडेंस टेक्निक्स अन्नावी फॉर्म अवुद्दी. अलागे डिपेंडेंट वेरिएबल्स अव्वकपोते इंडिपेंडेंट टेक्निक्स अन्नावी फॉर्म अवुतायि अन्नमाट. डिपेंडेंट टेक्निक्स अयिते गनक एन्नी वेरिएबल्स डिपेंड अवुतायि अयिते वन वेरिएबल कनुक अयिते गनक अदि मेट्रिक अवुतुंदी. मेट्रिक वेरिएबल्स कास्ता एस आयते फैक्टर एनालिसिस अवुतुंदी. नो आयना सरे फैक्टर एनालिसिस अन्नादी जरुगुतुंदन्नमाट. फैक्टर एनालिसिस अंटे एंटंटे अम्मा लार्ज वेरिएबल्स कलिगिना वेरिएबल्स नी स्मॉल वेरिएबल्स किंदा मार्चे दान्ने फैक्टर एनालिसिस अंटारन्नमाट. मेट्रिक वेरिएबल्स अंटे वेरिएबल्स नी कास्ता मेजर चेसे दाने मेट्रिक वेरिएबल्स अनंटार. डिपेंडेंट वेरिएबल्स कास्ता सेवरल वेरिएबल्स आयते मेट्रिक वेरिएबल्स अयिद्दी. ओकवेळ मेट्रिक वेरिएबल्स अयिते गनक अवि मल्टी एनालिसिस आफ् वेरिएबल्स लिजरल कैनोनिकल एनालिसिस जरुगुतायि अन्नमाट. ओकवेळ नो अयिते कंजॉइंट एनालिसिस अन्नदि జరుగుతుంది. మల్టీ అనాలసిస్ ఆఫ్ వేరియబుల్స్ అంటే వేరియబుల్స్ కాస్త మల్టీ అంటే ఒకటి లేదా ఎక్కువ వేరియబుల్స్ ఉంటే గనక ఇక్కడ మల్టీ వేరియబుల్స్ అన్నవి అనలైజ్ అన్నాయి జరుగుద్దన్నమాట. లిజరల్ लिजरल अंटे इदि ओका स्टाटिस्टिकल प्रोग्राम पैकेज. इदि वेरिएबल्स नी एटुवंटी एरर्स लेकोकुंडा मेजरमेंट अयिते चेयगलुगुतुंदम्मा. कैनोनिकल एनालिसिस ओका डेटा सेट लोनी ग्रूप वेरिएबल्स मध्य रिलेशनशिप नी
నిర్ణయించడానికి ఈ కెనానికల్ అనాలసిస్ అన్నది జరుగుతుందన్నమాట. మెట్రిక్ వేరియబుల్స్ కాస్త నో అయితే కంజాయింట్ అనాలసిస్ అన్నది జరుగుతుంది. కంజాయింట్ అనాలసిస్ అనేది ఇది ఒక పాపులర్ మెథడ్ అని చెప్పొచ్చు. ఒక సర్వే ద్వారా ప్రొడక్ట్స్ ని గాని వాటి యొక్క ప్రైసెస్ ని గాని రీసెర్చ్ చేసి మనము ఈ కంజాయింట్ అనాలసిస్ ద్వారా తెలుసుకోవచ్చు. డిపెండెంట్ వేరియబుల్స్ నో అయితే ఇండిపెండెంట్ టెక్నిక్స్ అవుతాయి. అవి కాస్త మెట్రిక్ వేరియబుల్స్ కింద ఫామ్ అవడం అన్నది జరుగుతుంది. మెట్రిక్ వేరియబుల్స్ ఎస్ అయితే గనక ఫ్యాక్టర్ అనాలసిస్ అన్నది జరుగుతుంది. అలాగే క్లస్టర్ అనాలసిస్ అన్నది జరుగుతుంది. మెట్రిక్ మల్టీ డైమెన్షనల్ స్కేలింగ్ అన్నది జరుగుతుంది అన్నమాట. ఒకవేళ నో అయితే గనక నో మెట్రిక్ మల్టీ డైమెన్షనల్ అనాలసిస్ అన్నది జరుగుతుంది. అలాగే లెటెంట్ స్ట్రక్చర్ అనాలసిస్ అన్నది జరుగుతుంది అన్నమాట. క్లస్టర్ అనాలసిస్ అంటే ఏంటంటే అమ్మ, డిఫరెంట్ ప్రొడక్ట్స్ కలిగిన గ్రూప్స్ని అనలైజ్ చేయడానికి ఈ క్లస్టర్ అనాలసిస్ అన్నది యూజ్ చేస్తారన్నమాట. మెట్రిక్ మల్టీ డైమెన్షనల్ స్కేలింగ్, మెట్రిక్ మల్టీ డైమెన్షనల్ స్కేలింగ్ అన్నది ఏదైనా డేటా సిమిలర్ లెవెల్స్లో గనక ఫామ్ అయితే లేక విజువలైజ్ చేసుకుంటే దాన్ని మెట్రిక్ మల్టీ డైమెన్షనల్ స్కేలింగ్ అన్నది జరుగుతుందన్నమాట. మెట్రిక్ వేరియబుల్స్ కాస్త నో అయితే నో మెట్రిక్ మల్టీ డైమెన్షనల్ అనాలసిస్ అన్నది జరుగుతుంది. అలాగే లెటెంట్ స్ట్రక్చర్ అనాలసిస్ అన్నది జరుగుతుంది. నో మెట్రిక్ మల్టీ డైమెన్షనల్ అనాలసిస్ అనేది డేటా యొక్క ఆబ్జెక్ట్స్ అంటే ఇంట్రా రిలేషన్షిప్స్ కలిగిన వేరియబుల్స్ అన్నవి నో మెట్రిక్ మల్టీ డైమెన్షనల్ అన్నది అనలైజ్ చేసుకోగలుగుతుంది అన్నమాట. లెటెంట్ స్ట్రక్చర్ అనాలసిస్ అన్నది కో రిలేషన్స్ వాటి మధ్య ఉండే వేరియబుల్స్ని అనలైజ్ చేసుకోవడం ద్వారా ఏర్పడేదాన్నే లెటెంట్ స్ట్రక్చర్ అనాలసిస్ అని అంటారు. మల్టీవేరియట్ అనాలసిస్ ఆఫ్ వేరియన్స్, ఇంట్రడక్షన్. ఎం ఎనోవా, జస్ట్ లైక్ ఎనోవా, ఈజ్ యూజ్డ్ టు టెస్ట్ ఫర్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ మీన్స్. ఇక్కడ మీన్స్ డిఫరెన్స్ కలిగిన మీన్స్ని టెస్ట్ చేసేదాన్నే ఎనోవా అంటారన్నమాట. మీన్స్ అనగానే అమ్మ కలెక్ట్ చేసిన డేటాని వాటి యొక్క యావరేజెస్ని మనము మీన్ కింద రిప్రజెంట్ చేయడం అన్నది జరుగుతుంది. ఆ మీన్స్ యొక్క డిఫరెన్స్ని టెస్ట్ చేస్తే దాన్నే మనము ఎనోవా అంటారు. ఎనోవాకు వచ్చేసరికి అనాలసిస్ ఏ సింగిల్ మెట్రిక్ డిపెండెంట్ వేరియబుల్. ఇక్కడ సింగిల్ మెట్రిక్ డిపెండెంట్ వేరియబుల్ మాత్రమే ఎనోవాలో అనాలసిస్ అన్నది జరుగుతుందన్నమాట. వేర్ యాజ్ ఎం ఎనోవా ఈజ్ యూజ్డ్ వెన్ దెర్ ఈస్ మోర్ దెన్ వన్ మెట్రిక్ డిపెండెంట్ వేరియబుల్ ఎట్ ఏ టైం. ఎం ఎనోవా అనగానే మోర్ దెన్ వన్ మెట్రిక్ డిపెండెంట్ వేరియబుల్స్ అన్నవి ఫామ్ అవడం అన్నది జరుగుతుందన్నమాట. ఎనోవా అనగానే సింగిల్ మెట్రిక్ డిపెండెంట్ వేరియబుల్స్ మాత్రమే
analysis అయితే దాన్ని ANOVA అంటారు. M variables ఉంటే గనక M ANOVA అన్నది యూస్ చేయడం అన్నది జరుగుతుంది. Meaning, M ANOVA is a type of multivariate analysis used to analyze data that involves more than one dependent variables at a time. M ANOVA వచ్చేసరికి more than one dependent variables అన్నవి analyze చేసుకుంటే దాన్ని మనము మల్టీవేరియట్ అనలైసిస్ మల్టీవేరియట్ టెక్నిక్స్ అని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట. M ANOVA allows us to test hypothesis regarding the effect of one or more independent variables and two or more dependent variables. M ANOVA one or more independent variables untai alage two or more dependent variables untai anamata. Ee M ANOVA hypothesis test annadi jarigithe independent variables kaasta one or more untai, dependent variables kaasta two or more variables annavi untai anamata. Testing of hypothesis ante entante amma is a process of decision making by using various statistical methods ni use cheskoni process chesthe danne manamu testing of hypothesis anantar anamata. M ANOVA analysis generates a p value that is used to determine whether or not the null hypothesis can be rejected. P values annavi generate cheskoni vaati yokka null hypothesis annadi reject cheyochcho ledo ninnayinchadaniki M ANOVA annadi ఉపయోగించడం జరుగుతుందన్నమాట. అయితే నల్ హైపోథెసిస్ అంటే వేరియబుల్స్ కాస్త నో డిఫరెన్స్ ఉంటే దాన్ని మనము నల్ హైపోథెసిస్ టెస్ట్ అన్నది అక్కడ జరుగుతుందన్నమాట. M ANOVA ఈజ్ ఆఫ్టెన్ యూజ్డ్ టు డిటెక్ట్ డిఫరెన్సెస్ ఇన్ ద యావరేజ్ వాల్యూస్ of the dependent variables between the different levels of the independent variables. Independent variables kaasta different levels madhya dependent variables yokka averages values difference kinda manamu M ANOVA annadi use cheskovach anamata. M ANOVA is often used to detecting differences in the average values. Differences averages values ni use cheskoni M ANOVA annadi manamu use cheskovach anamata. M ANOVA test can also detect differences in correlation among the dependent variables between the dependent variables between the different levels of the independent variable. M ANOVA independent variables kaasta different levels unte vaati yokka dependent variables madhya dependent variables vaati yokka correlation annadi difference ga undo ledo M ANOVA annadi use chesi cheppochu anamata. M ANOVA is simply one of many multivariate analysis that can be performed using SPSS. Multivariate analysis SPSS programs kuda
యూజ్ అవడం అన్నది జరుగుతుంది అన్నమాట. ఎస్పిఎస్ఎస్ అంటే ఏంటంటే అమ్మ, స్టాటిస్టికల్ ప్రోగ్రామింగ్ సోషల్ సైన్స్ ప్యాకేజ్ అన్నమాట. వీటికి కూడా ఎంఎన్ఓవా అన్నది యూజ్ చేయడం అన్నది జరుగుతుంది. మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ ఈజ్ అనదర్ టైప్ ఆఫ్ మల్టీవేరియట్ అనాలసిస్. మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ని మల్టీవేరియట్ అనాలసిస్ కూడా చెప్పొచ్చు అన్నమాట. మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ అన్నది అంటే ఏంటంటే గనక టూ ర్యాండమ్ వేరియబుల్స్ మధ్య ఉండే లీనియర్ రిలేషన్షిప్కి ఉండేదాన్ని సింపుల్ లీనియర్ రిగ్రెషన్స్ అంటారు. అలాగే అవి మల్టిపుల్ వేరియబుల్స్ ర్యాండమ్ వేరియబుల్స్ కనుక ఉంటే గనక దాన్ని మనము మల్టిపుల్ లీనియర్ రిగ్రెషన్ అంటారన్నమాట. దీన్ని మల్టీవేరియట్ అనాలసిస్ కూడా చెప్పొచ్చు అన్నమాట. ఎంఎన్ఓవా ఎగ్జాంపుల్, సపోజ్ వీ హ్యావ్ ఏ హైపోథసిస్ దట్ ఏ న్యూ టీచింగ్ స్టైల్ ఈజ్ బెటర్ దెన్ ద స్టాండర్డ్ మెథడ్ ఫర్ టీచింగ్ మ్యాథ్. వీ మే వాంట్ టు లుక్ ఎట్ ద ఎఫెక్ట్ ఆఫ్ టీచింగ్ స్టైల్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఆన్ ద యావరేజ్ వాల్యూస్ ఆఫ్ సెవరల్ డిపెండెంట్ వేరియబుల్స్ సచ్ ఆస్ స్టూడెంట్ సాటిస్ఫాక్షన్, నెంబర్ ఆఫ్ స్టూడెంట్ ఆబ్సెన్స్ అండ్ మ్యాథ్ స్కోర్స్. ఏ ఎంఎన్ఓవా ప్రొసీజర్ అలౌస్ అస్ టు టెస్ట్ అవర్ హైపోథసిస్ ఫర్ ఆల్ త్రీ డిపెండెంట్ వేరియబుల్స్ ఎట్ వన్స్. ఎంఎన్ఓవాకి వచ్చేసరికి అమ్మ ఎగ్జాంపుల్ చూసుకుంటే, న్యూ టీచింగ్ తన యొక్క స్టైల్ ఏ విధంగా ఉంది, టీచింగ్ స్టైల్ అన్నది ఇండిపెండెంట్ వేరియబుల్ కింద తీసుకుంటే మ్యాథ్స్ టీచర్ కాస్త, మ్యాథ్స్ స్కోరు, స్టూడెంట్ సాటిస్ఫాక్షన్, స్టూడెంట్స్ యొక్క అటెండెన్స్ డిపెండెంట్ వేరియబుల్స్ కింద తీసుకుంటే ఇండిపెండెంట్ వేరియబుల్స్కి డిపెండెంట్ కింద వేరియబుల్స్ అన్నవి త్రీ వేరియబుల్స్ అన్నవి ఫామ్ అవడం అన్నది జరుగుతుందన్నమాట. ఇలాగా ఎంఎన్ఓవా అన్నది ఇక్కడ యూజ్ చేయడం అన్నది జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ.